ఏంది అసలు కాంగ్రెస్ పార్టీ, ఏంది అసలు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ రాజకీయం ఏంటి, వాళ్ళకి అసలు ఉన్న సమస్య ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుంది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది. పదవులు ఇచ్చిన మొదటి రోజే రేవంత్ రెడ్డి పదవి ఇచ్చినప్పుడు గొడవే, మళ్ళీ జిల్లాలకు మిగిలినటువంటి పదవులు ఇచ్చినప్పుడు గొడవే, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ నా పక్కన ఎక్కువసేపు నడిచాడు, నీ పక్కన ఎక్కువసేపు నడిచాడు, నిన్ను గెలవని ఇచ్చాడు, నన్ను గెలవని లేదని అది గొడవే. ఎమ్మెల్యే క్యాండిడేట్ వాళ్ళు రిజైన్ చేసి వాళ్ళు ఎలక్షన్స్ వస్తున్నా అది గొడవే. అసలు వాళ్ళు గొడవ లేకుండా ఏ రోజు ఉంటారు? రోజు గొడవలతో వాళ్ళు ఇది ఒక తీవ్ర వివాదాంశంగా ఉంది. ఏంటి అసలు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్లో గ్రూపులు చీలికలు పేలికలై ఆ ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను బొడగొట్టుకొని కన్ను తప్పి చావు తప్పి కన్నులొట్టబోయిందన్న చందంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మరి ఈ పదవుల వ్యవహారం, ఈ పంచాయతీ ఏంది అంటే, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆయన ఒంటెద్దు పోకట్లు పోతున్నాడు, సీనియర్లను కలుపుకొని పోవడం లేదనే విమర్శ మొదటి నుంచి ఉన్నది. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్స్ వి హనుమంతరావు లాంటి వాళ్ళు కావచ్చు, ఇవాళ దామోదర నరసింహ కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కావచ్చు. సరే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు బీజేపీలోకి పోయాడు, అది వేరు విషయం. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఆయన మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు. ఎన్ఎస్యూ నుంచి మొదలుకుంటే ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ మంత్రి, ఎంపీ, ఇట్లా వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే, రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చి పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, సరే అయితే అయ్యండి, కానీ అయిన తర్వాత మాలాంటి సీనియర్లను విస్మరిస్తున్నాడు, ఆయన ఏదో సొంత ఎజెండాతో వెళ్తున్నాడు అన్నది వీళ్ళు చాలా రోజులుగా చేస్తున్నటువంటి వాదన. జగ్గారెడ్డి కూడా అంతే. సరే, జగ్గారెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చాడు, కాంగ్రెస్లో చేరాడు, మళ్ళీ కాంగ్రెస్ బీజేపీకి పోయాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, అది వేరే విషయం. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీస్గా ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను పట్టించుకోవడం లేదు, లేదా వాళ్ళని అప్రాధాన్యం చేసి రేవంత్ రెడ్డి తన సొంత టీమును ఏర్పాటు చేసుకుంటున్నాడని. ఇక ఇవాళ మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాయ నరసింహ తెలంగాణ కాంగ్రెస్ గురించి మాట్లాడు, తెలంగాణ కాంగ్రెస్ చాలా బలహీన పడిపోయింది, ఇప్పటికే చాలా ప్రమాదంలో ఉంది, ఇప్పటికైనా మేల్కోకపోతే మనం చాలా దెబ్బతింటాం, ఇప్పటికే దెబ్బతినిపోయింది అని చెప్పాడు. కారణం ఏంటి, ఇవాళ మొన్న నిన్నగాక మొన్న కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలు, రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి కమిటీలలో కాంగ్రెస్లో దాదాపు 10-15-20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళకి స్థానం లేకుండా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకు పీసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు, పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. అంటే వాళ్ళకి ఇవ్వడాన్ని నేను తప్పపడతలేను, కానీ మరి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఒక జనరల్ సెక్రటరీ అంటే, ఒక వైస్ ప్రెసిడెంట్ అంటే, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే, లేకపోతే ఒక సహాయ కార్యదర్శి అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతో విలువ ఉండేది ఒకప్పుడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, పీజీఆర్ ఉన్నప్పుడు కానీ, విఎన్ మంత్రి ఉన్నప్పుడు కానీ, డి శ్రీనివాస్ ఉన్నప్పుడు కానీ, కేశవరావు గారు ఉన్నప్పుడు కానీ, అంటే పీసీసీ ప్రెసిడెంట్గా ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అంటే ప్రెసిడెంట్ తర్వాత జనరల్ సెక్రటరీకి అంత ఉన్నతమైన హోదా ఉండేది. ఇవాళ పదవికే విలువ లేకుండా చేస్తున్నారు. దానికంటే ప్రధానమైన ఇంకొక ఆరోపణ ఏం చేశారంటే, కాంగ్రెస్ పార్టీలో కోవర్టిజం అనేది పెరిగిపోయింది, దానివల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. ఎవరు కోవర్ట్లు అనేది నేను అధిష్టానానికి చెప్తాను, ఆల్రెడీ నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని చెప్పాడు. నేను ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని కాబట్టి నేను అంత ఈజీగా ఎవరో ఒకరి గురించి నేను మాట్లాడాను, ఎక్కడ ఎక్కడ చెప్పాలో, ఏ వేదికలో చెప్పాలో ఆ వేదికలో చెప్తాను. ఇప్పటికే నష్టపోయిన అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని విమర్శించడమే. రేవంత్ రెడ్డి చేసిన కమిటీలలో సామాజిక న్యాయం లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాడు, సామాజిక న్యాయం, ప్రాంతాల వారీగా న్యాయం, అదేవిధంగా పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ప్రాధాన్యత, ఇవన్నీ ఉండాలి. ఇవి లేకుండా చాలామందిని అవమానించారు. మరి నేను ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదంటే, సరే 1, 2, 3 తప్పులు జరిగేంత వరకు చూశాను, ఇప్పుడు కూడా చూసుకుంటూ వెళ్తే ఇంకా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అన్నాడు. లేదన్నాడు, అది కూడా అడిగాము క్లియర్గా, మీరు పార్టీ మారుతారనే అందుకే కాదు, మరి చాలా మంది వచ్చారు కదా, ఇప్పుడు చాలా మంది సీరియస్ గా వచ్చేసారు కదా, సిరీస్ వచ్చేసింది కదా. అవును, అంటే లేదు అన్నాడు, దానిపైన క్లారిటీ ఇచ్చాడు, నేను పార్టీ మారను, నా ఫ్యామిలీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, మా నాన్న కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నేను కాంగ్రెస్లోనే ఉంటాను. మొన్న ఆ మధ్య కొంతమంది ఇతర పార్టీల నాయకులు నన్ను వేరే వాళ్ళ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో అవి సహజం, ఎవరైనా పార్టీల గురించి కాస్త
ఒక సామాజిక వర్గం ఉన్న నాయకుడు, సీనియర్ నాయకుడు, ఆ నాయకుడు మా వైపు వస్తే మాకు బలం ఉంటుంది అనేటువంటి విషయంలో నన్ను కొంతమంది బీజేపీ నాయకులే, బీజేపీ గురించే చెప్పాడు, బీజేపీలో చేరాలని కొంతమంది నాయకులు నన్ను సంప్రదించాడు, కానీ నేను వాళ్ళను రిజెక్ట్ చేశానని కూడా క్లియర్గా చెప్పాడు. సో నేను పార్టీ మారే ప్రసక్తి లేదు, కాంగ్రెస్లోనే ఉంటాను, కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఉంది. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఆ గోళ అయిపోయింది, ఇప్పుడు మన కొత్త గోళ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే తిరుగుబాటు ఎగరేశారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో అడ్డమొస్తారని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు. సరే, కొత్త టీం తన టీం ఉంటే బెటరు, వీళ్ళందరూ సీనియర్లు, డిప్యూటీ సీఎంలు, లేకపోతే మినిస్టర్లు, వీళ్ళు ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క రాజులు, ఒక్కొక్క రాణులు, మరి రాజులు రాణులతో మనమేడబడతాము అని చెప్పని మొత్తానికి ఇండైరెక్ట్గా చెక్ పెట్టేదానికి ఒక గేమ్ ఆడి ఉండొచ్చు. మొత్తానికి చెక్ పెట్టారు, మరి చెక్ పెట్టిన తర్వాత వీళ్ళు ఎట్లాగే అసంతృప్తితో ఇప్పటికే ఉన్నారు, అసంతృప్తితో ఇంకా అసంతృప్తి లోనవుతారు. ఎందుకంటే ఇక్కడ రేపొద్దున అసలు వాళ్ళ టికెట్ ఉండిద్దో ఉండదో కూడా వాళ్ళకి తెలియదు కదా. రేపు ఈ కోర్ కమిటీ డిసిషన్ తీసుకున్న దాని ప్రకారంగా అయిపోయింది. కోర్ కమిటీ అంతా అంటే రేవంత్ రెడ్డి కమిటీ, రేవంత్ రెడ్డి కమిటీ అంటే కాంగ్రెస్ కమిటీ. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అటు ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఉండే కంటే కూడా పోయి బీజేపీలో చేరితే బాగుండు, తలా సీట్ వచ్చేసిందని ముందు బీజేపీకి వెళ్ళిపోతే అప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయింది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయిపోతే అంటే అటు బీజేపీ కూడా ఒక రకంగా ఇప్పుడు ఇందులో ఉన్న లీడర్స్ని తీసుకొని అక్కడ ఎస్టాబ్లిష్ చేయగలుగుతారా, వాళ్ళు ఎమర్జ్ అవుతారా, వాళ్ళు ఉండగలుగుతారా, ఉండలేరా అన్నది అదొక కోణం. అంటే ఒక మళ్ళీ ఇంకో డిఫరెంట్ ఫైట్కి ఒక ప్లాన్ అవుతుంది. అంటే జరిగే పరిణామం ఏది కూడా ఇది ఒక డిఫరెంట్ ఫైట్కే, వీళ్ళు ఎవరిని కూడా కావాలని పొగ పెడుతున్నట్టు, పొమ్మని పొగ పెడుతున్నట్టు. ఈ విషయంలో దామోదర్ రాజనరసింహ ఒక క్లారిటీ ఏమి ఇచ్చాడంటే, రేవంత్ రెడ్డి అన్నీ నేనే చేస్తానని అనుకుంటే పొరపాటు. రేవంత్ రెడ్డి దగ్గర కొన్ని అడ్వాంటేజెస్ ఉండొచ్చు, కొన్ని డిజడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఆయన దగ్గర ఉన్న డిజడ్వాంటేజెస్ వేరే వాళ్ళ దగ్గర అడ్వాంటేజెస్ ఉంటాయి. అట్లా అందరినీ కలుపుకొని పోతేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వంలో ఐక్యత లేకపోవడం వల్ల, సరైన డైరెక్షన్ లేకపోవడం వల్ల ఇవాళ ఇట్లా జరుగుతుంది. నేను ఇప్పటికైనా పార్టీ కోసం చెప్తున్నాను, వీటిని కరెక్షన్ చేసుకుంటే మంచిది, అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్తాను, లోపాలను సరి చేసుకుంటే మంచిది, లేకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మరింతగా నష్టపోతుంది అన్నాడు. దాని ఉద్దేశం బహుశా మీరు అన్నట్టు పార్టీ మారతారనా, లేదా పార్టీలో ఈ గ్రూప్ తగాదాల వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇక మూడోసారి కనుక కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోతే ఇక నాలుగోసారి కూడా అసలు తెలంగాణలో కాంగ్రెస్ అనేది ఉండకుండా ఫినిష్ అయిపోతుంది. అటు బీజేపీ మింగుతుంది, ఇటు టీఆర్ఎస్ మింగుద్ది, ఇక వీళ్ళు రాజకీయ రిటైర్మెంట్ అన్నా తీసుకోవాలి, లేదా వేరే పార్టీ అయినా చూసుకోవాల్సి వస్తుంది. సో మరి ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతాయి, మరి రేవంత్ రెడ్డి ఈ అంశాలను, రేవంత్ రెడ్డి కానీ పిసిసి అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఇవాళ దామోదర రాజనరసింహలు ఏవైతే అంశాలను పరిగణలోకి తీసుకొని కరెక్షన్ చేసుకుంటారా, లేదు ఇట్లానే వెళ్తారు, లేదు పోయే వాళ్ళు పోనీ అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు చాలనుకుంటారనేది చూడాలి. రైట్ రైట్ రమణ, రైట్ సార్. నెక్స్ట్ టాపిక్ కేసీనో విచారణ.